నెల్లూరు జిల్లా కేంద్రంలో ల్యాండ్ మాఫియా వర్సెస్ బాధితుల మధ్య పోరు నడుస్తుంది. ల్యాండ్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ప్లాట్ కొనుగోలుదారులు ఏకమవుతున్నారు. తప్పుడు రికార్డులతో పెద్దపల్లి పట్టణంలోని నందనా గార్డెన్ వెనుకగల 577 సర్వే నంబర్లోని 2 ఎకరాల భూమిని కబ్జా చేసిన రియల్టర్లను నిన్న అడ్డుకున్న ఫ్లాట్ కొనుగోలుదారులు ఈ రోజు రియల్టర్ల కాపలాదారులను అక్కడి నుండి తరిమికొట్టారు. భూ బకాసురుల నుండి తమ ప్లాట్లను కాపాడుకునేందుకు అక్కడే టెంట్ వేసుకుని తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్ వెనుక గల 577 సర్వే నంబర్లోని 2 ఎకరాల భూ వివాదం తీవ్రతరమవుతోంది. ఈ భూమిలో వెంచర్ ఏర్పాటు చేసేందుకు కొందరు రియల్టర్లు భూమిని చదును చేయగా ఇదే భూమిని ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన కొందరు గురువారం అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై నిన్న ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ రియల్టర్లు భూమిని వదిలి వెళ్లలేదు. ఈ భూమి వద్ద రియల్టర్ల కాపలా కొనసాగుతోంది. నిన్న ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తక్కువ మంది ఉండటంతో రియల్టర్ల మంది మార్బలానికి భయపడి వారిని ప్రతిఘటించలేకపోయారు. వీరు ప్లాట్లు కొన్న మిగతా వారికి సమాచారం అందించి ఈరోజు శుక్రవారం అధిక సంఖ్యలో ఈ భూమి వద్దకు చేరుకున్నారు. వీరు వచ్చే వరకు రియల్టర్లకు సంబంధించిన కొందరు కాపలదారులు అక్కడే ఉన్నారు. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అక్కడ ఉన్న రియల్టర్ల తరపు కాపలదారులకు చెప్పగా వారు వినిపించుకోలేదు. పైగా ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. కానీ ప్లాట్లు కొన్నవారి సంఖ్యాబలం ఎక్కువగా ఉండటం, వారి ఆగ్రహావేశాలను పసిగట్టిన రియల్టర్ల కాపలాదారులు ఇక్కడే ఉంటే బడితే పూజ జరుగుతుందని భావించి అక్కడి నుండి పారిపోయారు. పెద్దపల్లి పోలీసులు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం ప్లాట్లు కొన్నవారు చర్చించుకొని మన ప్లాట్లను రియల్టర్ల బారి నుండి రక్షించుకోవాలంటే మనమంతా ఐకమత్యంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇదే భూమిలో టెంట్ వేసి టెంట్ కిందే కూర్చొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా అమీర్ శెట్టి రామస్వామి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ శివార్లోని 577 సర్వే నంబర్లో 5 దశాబ్దాలకు పైగా పట్టాదారులుగా ఉన్న కీర్తి శంకరయ్య నుండి 20 సంవత్సరాల క్రితం తాను మరియు తోటశంకర్, పూదరి శ్రీనివాస్, సజ్జాద్ కలిసి ఎకరం భూమి కొనుగోలు చేసి రోడ్డు కోసం ఇతరుల నుండి మరో ప్లాట్ కొని రోడ్డు సౌకర్యం కల్పించి ప్లాట్లు చేసి తోట కొమరయ్య, శివనాత్రి తిరుపతి, పల్లెర్ల రాజేశం, నరివెద్ది శంకర్, కొమ్ము భూమయ్య, బద్దిపల్లి శ్రీనివాస్, మహేష్, మహేందర్ రెడ్డి, కీర్తి ప్రమీల, జనగాని సత్యనారాయణ, సిరిశెట్టి రాజు, నక్కల గట్టయ్య, బుర్ర కొమరయ్య, కందుల శ్రీను, పూదరి శ్రీనివాస్, తొట్ల స్వరూప స్వామి సహా 20 మందికి ప్లాట్లు విక్రయించినట్టు తెలిపారు. వీరంతా వారి వారి ప్లాట్లను రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ సైతం చేయించుకున్నారని ఆయన తెలిపారు. కొందరు ఎల్ఆర్ఎస్ కట్టి ఇంటి నిర్మాణానికి పర్మిషన్ సైతం తీసుకున్నారని వెల్లడించారు. మాడిశెట్టి మోనమ్మకు ఇదే 577 సర్వే నంబర్లో 16 గుంటల పట్టా భూమి ఉండగా ఆ భూమి మొత్తాన్ని 20 సంవత్సరాల క్రితమే బల్మూరి పద్మకు అమ్ముకున్నట్టు తెలిపారు. ల్యాండ్ మాఫియా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మార్శెట్టి మోనమ్మ పేరును రికార్డుల్లోకి ఎక్కించి 2 ఎకరాల 5 గుంటల భూమిని దొంగపట్టా చేయించుకున్నట్టు ఆయన ఆరోపించారు. ఆర్టీఓ తహసీల్దార్తో పాటు సబ్ రిజిస్ట్రార్ అవినీతికి పాల్పడి ఒకే సంవత్సరం పహానిలో మార్శెట్టి మోనమ్మ పేరున్న రికార్డు ఆధారంగా రిజిస్ట్రేషన్తో పాటు పట్టా చేసినట్టు ఆయన ఆరోపించారు. బాలసాని ఈశ్వర్, సముద్రాల రాజ్కుమార్, కొండపాక సదయ్య, కొండపాక సంతోష్, చీటి శ్రావణరావు, జనగామ హనుమంతరావు, పేరాల అశోక్రావు ల్యాండ్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా పేదల భూములు కాజేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై రామగుండం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశామని, పెద్దపల్లి డీసీపీని కలిసి వివరాలు తెలపగా 145 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఈ భూమి వద్దకు ఎవరు వెళ్లవద్దంటూ డీసీపీ ఆదేశించారని ఆయన తెలిపారు. ల్యాండ్ మాఫియా డీసీపీ ఆదేశాలను ధిక్కరించి భూమిని చదును చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్లాట్లు కొన్నవారు అక్కడికి వెళ్తే చంపుతామంటూ బెదిరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ పెద్దపల్లి పట్టణంలో 577/2 అనే ఒక సర్వే నెంబరు కీర్తి రామయ్య ద్వారా కీర్తి శంకరయ్య కొనుగోలు చేసి పాస్బుక్ పొందింది 1973-74లో. అట్లాంటి ఆయన 2 ఎకరాల భూమి పట్టా పొందిన దానిని 1 ఎకరం 20 సంవత్సరాల క్రితం వేరే వాళ్లకు 20 గుంటలతోనే అమ్మేసిండు. దాన్ని కూడా వాళ్ళు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. అందులో కొంతమంది దాదాపుగా 20-25 మంది ప్లాట్దారులు ఉన్నారు, పట్టాదారులు ఉన్నారు. వాళ్ళు కొనుక్కున్నారు, పట్టా చేయించుకున్నారు. కొంతమంది నాల కట్టిండ్రు, ఎల్ఆర్ఎస్ కూడా కట్టిరు, పర్మిషన్ కోసం కూడా అప్లై చేసుకున్నారు. ఇంకో మిగతా ఎకరం మొన్న 2011లో నేను, తోటశంకర్,
సజ్జాద్ కుదర్ శ్రీనివాస్ ఐదురం కలిసి ఈ ఎకరాన్ని కొనుగోలు చేసి దీనికి రోడ్ లేకపోతే ఒక ప్లాట్ రోడ్డుగా దాన్ని ఖరీదు చేసుకొని తీసుకొని రోడ్ వేసి అప్పుడు దీని అమ్మడం జరిగింది దీంట్లో కూడా ఒక 12 13 మంది ప్లాట్ దారులు ఉన్నారు ఇట్లాంటి భూమిని ఒక ల్యాండ్ మాఫియా పక్కకు మాడిశెట్టి మోనమ్మ మాడిశెట్టి మోనమ్మ అని ఆమె వీళ్ళతో పాలలతో కొట్లాడితే ఎకరం 16 గుంటల భూమి ఆమెకు కోర్టు ద్వారా డిగ్రీ వచ్చింది అట్లాంటి భూమిని బల్మూరు పద్మ అని వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది వాళ్ళు కూడా ప్లాటింగ్ చేశారు మీరు దాన్ని మాకు ఇంకా భూమి ఉన్నదని చెప్పి వాళ్ళను కొంతమంది ఈ ల్యాండ్ మాఫియాలు వాళ్ళను వాళ్ళతో పైరవ చేసుకొని ఒక 1 ఇయర్ పానితోని ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక ఎంఆర్ఓ అనే వ్యక్తి దర్దాపు అడ్డగోలుగా డబ్బులు తీసుకొని 1 ఇయర్ పానితోని పట్టా పాస్ బుక్లు ఇచ్చి వాళ్ళకు నాలగట్టిపిచ్చి దీని మీదకి అక్రమంగా ఈ భూమిని కబ్జా పెట్టడానికి కబ్జా పెడుతున్నారు అట్లాంటి దానికి న్యాయం చేయాలని మన తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా దీని మీద దృష్టి సారించాలి ఖచ్చితంగా ఎంతోమంది దర్దాపు ఒక 30-40 మందికి అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఇందులో ఒక ప్లాటు ఒక రక్షక భటుడు ఒక కానిస్టేబుల్ కూడా ఒక ప్లాట్ ఉన్నది అట్లాంటి దాన్ని ఈ ల్యాండ్ మాఫియాలు దీన్ని మొత్తం సాబు చేసి ఇలా కబ్జా పెట్టాలని చూస్తున్నారు ఇక్కడ ఉన్న ప్లాట్లో అందరూ కనీసం ఇవాళ వాళ్ళు ఊరుకోకలు ఉంటారు కదా ఇది కనీసం 4-5 రోజుల నుంచి నడుస్తుంది అట్లాంటి దాన్ని వాళ్ళందరూ మేము మా దగ్గరకు వచ్చి బాధితులు పాపం బాధపడతామంటే మేము మనం పోయాలని అక్కడ గొడవ చేయడం కాదు ఫస్ట్ సిపి గారు ఎస్ఐ గారికి పోయి కాంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ గారు కాంప్లైంట్ ఇస్తే కూడా కనీసం మేము చర్య తీసుకోలేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఇట్లా దీనికి పరిష్కారం ఏందని చెప్పి కమిషనర్ దగ్గరికి పోయినాం కమిషనర్ గారు ఇక్కడ 145 రాయి ఇక్కడ ఇది ఇంత అన్యాయం జరుగుతుందా అని చెప్పి చెప్పడం జరిగింది డీసీపీ గారు రాశారు డీసీపీని కూడా కలిసినాం డీసీపీ గారు ఆ ప్లాట్లో ఎవరు కూడా మీరు అడుగుపెట్టద్దు నేను 145 ఇష్యూ చేస్తున్నానని చెప్తే కూడా రోజు కుర్చీలు వేసుకొని కూర్చోవడం ఇక్కడ అచ్చిన బెదిరేయడం మీరు కూడా అత్తే కాదు మేము సంపేత్తాం బిడ్డ అది అని చెప్పి వాళ్ళు దాగులు పెడుతున్నారు బెదిరిస్తున్నారు అట్లాంటి దాన్ని ఇలా మేమందరం ఐకమత్యంగా వచ్చి ఇక్కడ వాళ్ళను కూడా మీరు మీకు అసలు వాస్తవంగా మీకు కాయిదాలు లేవు భయ మీరు ఇది న్యాయం కాదు మీరు వెళ్ళిపోరని వాళ్ళు కొంతమందిని వాళ్ళ కిరాయి వాళ్ళను పెడితే వాళ్ళను పంపించడం జరిగింది 577/2 సర్వే నెంబరు కబ్జాదారులు బాలసాని ఈశ్వర్ గౌడు మరియు సముద్రాల రాజకుమార్ కొండపాక సదయ్య మరియు జనగామ హనుమంతరావు పేరాల అశోకరావు వీళ్ళంతా ఈ ల్యాండ్ మాఫియాలంతా కలిసి ఎంఆర్ఓ గారికి డబ్బులు ఇచ్చి ఆర్డీఓ గారికి డబ్బులు ఇచ్చి దీని ఒక 1 ఇయర్ పానితోని వీళ్ళంతా సబ్ రిజిస్టర్లో కూడా వాస్తవంగా పానీతోని రిజిస్ట్రేషన్ చేయొద్దు పాస్బుక్ లేకుండా మనం ఇప్పుడు ఈ ధరణి సిస్టంలో ఒక పానీతోని 1 ఇయర్ పానీతోని రిజిస్ట్రేషన్ కొట్టి దీనిలో కబ్జాకు కూనుకుంటారు షారూక్ అనే బాధితుడు మాట్లాడుతూ కూలీ పని చేసుకునే తన అమ్మ నాన్న జీవితంలో స్వంత ఇల్లు కట్టుకోవాలనే ఆశతో ప్లాట్ కొనుక్కుంటే ఇప్పుడు ఆ ప్లాట్ను వేరే వాళ్ళు దురాక్రమణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్లాట్ను తమకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు మేము ఇక్కడ పెద్దపల్లి పట్టణంలో 577/2 సర్వే నెంబర్లో 20 ఏళ్ల క్రితం 3 గుంటల ల్యాండ్ తీసుకున్నాం కలిముద్దీన్ దగ్గర మా వాళ్ళు మా తల్లిదండ్రులు లేబర్ వర్క్ చేస్తూ ఏదో ఆశతోనే కొన్ని ఎప్పటికైనా ఇల్లు కట్టకపోతామా అని ఇక్కడ జాగ తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మా చదువులు అవుతున్నాయి ఇక్కడ మా డాడీ కూడా ఉన్నారు లోకల్లో తను దూరం వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ మాకు సంపాదిస్తూ పంపిస్తారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ ల్యాండ్ ఇష్యూ అనేది ఎక్కడ మొదలైందో మాకు తెలీదు కానీ ఇక్కడ మేము వచ్చేసరికి ఈ ల్యాండ్ మాది మీరు ఇక్కడ హక్కు లేదు మీకు వెళ్ళిపోండి అని వాళ్ళు మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది దీనికి మాకు న్యాయం జరగాలి మేము చదువుకునే వాళ్ళం మేము ఈ చదువు లేకపోతే ఇటా ఈ ఇష్యూ ఎటు తిరగాలో మాకు అర్థం కావట్లేదు మా మమ్మీ నేను మా అన్నయ్య ఉంటాము ఇంట్లో అంతే మాకు 2000
2002లో రిజిస్ట్రేషన్ అయిందండి. ఇక్కడ ఈ వీళ్ళు కబ్జాదారులు వచ్చి మమ్మల్ని ఇట్లా బెదిరించడం జరుగుతుంది. దీనికి మాకు న్యాయం జరగాలి. ఉన్న వాళ్ళంటే ఎట్లయినా కొట్లాడతారు, లేని వాళ్ళం మేము ఎక్కడి నుండి ఎట్లా కొట్లాడాలో ఏం చేయాలో మాకు అర్థం తెలీదు. మాకు పోలీస్ వాళ్ళైనా కానివ్వండి, రెవెన్యూ వాళ్ళైనా కానివ్వండి, దీనికి న్యాయం కంపల్సరీగా న్యాయం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో